గూనన్న కథ పూర్వం ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉండేది ఆ పెద్దమ్మకి ఏడుగురు కొడుకులు ఏడుగురిలో పెద్ద కొడుకు గూనివాడు అంచేత ఆరుగురు తమ్ములు అన్నని గూనన్న అని పిలిచేవాళ్ళు అతన్ని చూస్తే తమ్ములకెవరికీ సరిపడేది కాదు కొంతకాలానికి పెద్దమ్మ తన ఏడుగురు కొడుకులకి పెళ్లిళ్ళు చేసింది పాపం మన గూనన్న కర్మానికి తగ్గట్టు పెళ్ళం కూడా గునిదే దాపరించింది ఇది చూసి తమ్ములు ఇంకా ఎగతాళి చేయటం మొదలెట్టారు అయినా గూనన్న ఏం చేస్తాడు వాళ్ళు ఎన్ని అన్నా ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు మరికొంతకాలానికి అన్నదమ్ములందరూ భాగాలు పంచుకున్నారు పెద్దమ్మకి ఏడు గేదెలు కూడా ఉన్నాయి వాటిలో కూడా ఒక గేదె గూనిది పాపం గూనన్న భాగంలో గూని గేదె వచ్చింది తను తన పెళ్ళం గూనివాళ్ళు అయినప్పుడు ఇక గేదె గోనిదైతే మాత్రం తప్పుతుందా అనుకుని గూనన్న దాంతోనే తృప్తిపడి ఊరుకున్నాడు పెద్దమ్మకి కూడా గూనన్న అంటే గిట్టేది కాదు అంచేత భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన ఆరుగురు కొడుకుల వైపే చేరింది గూనన్న తన గోని పెళ్ళంతో గూని గేదెతోటి వేరే కాపురం ఉంటున్నాడు రోజు పాలు పితకటం గూనన్న వంతు గేదె గూనన్న పెళ్లాన్ని దగ్గరికే రానిచ్చేది కాదు ఇలా ఉంటుండగా రోజున గూనన్న ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది మరి తన ఊరికి వెడితే పాలు ఎవరు పితుకుతారు అందుకని ఆ పని తన తమ్ముళ్ళో ఎవరికైనా వప్ప చెబుదామనుకున్నాడు అనుకుని పెళ్ళాన్ని పిలిచి ఏమే నేను ఊరికి వెళుతున్నాను మళ్ళీ రెండు రోజుల్లో తిరిగొస్తాను ఈ రెండు రోజులు పాలు పితకటానికి నా ఎవరినైనా రమ్మను అని చెప్పి గూనన్న ఊరికి వెళ్ళిపోయాడు సరే గూనన్న పెళ్లం తన మరుదుల్లో ఒకరిని పిలిచి పాలు పితికి పెట్టమని అడిగింది సరేనన్నాడు మరిది అప్పుడు గూనన్న పెళ్ళం ఒక్కొక్కటి మూడు సేళ్లు పట్టే మూడు తప్పేలాలు మరిదికిచ్చింది పాలు పితకటానికి మరిది పాలు పితకటం మొదలెట్టాడు మూడు తప్పేలాలు నిండినాయి ఇంకా పాలు ఉన్నాయి ఇంతలోనే గూనన్న పెళ్లం వచ్చి ఇంకా చాలు మిగిలిన పాలు దూడకు వదిలేయి అంది ఇది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు ఎంచేతనంటే తమ గేదెలన్నీ కూడా సేలుకి మించి పాలు ఇవ్వటం లేదు అలాంటిది ఒక గోని గేదే తొమ్మిది సేర్ల పాలు ఇచ్చింది పైగా ఇంకా ఇస్తూ ఉంటే గూనన్న పెళ్ళం దూడ తాగుతుంది వదిలేయమంది అసలే గూనన్న అంటే గిట్టదు కదా పైగా ఇది చూసేసరికి గూనన్న తమ్ముడికి ఎక్కడలేని ఓర్వలేనితనం వచ్చింది ఎలాగైనా గూనన్న గేదెని చంపివేయాలనుకున్నాడు ఇలా అనుకోవటమే తడవుగా తన మిగతా ఐదుగురు అన్నల దగ్గరికి పోయి చూశారర్రా మన గేదెల్లో ఒక్కటి కూడా సేరుకి మించి పాలు ఇవ్వటం లేదు అలాంటిది మన గూనన్న గేదే ఇవాళ తొమ్మిది సేళ్లకు పైగా పాలిచ్చింది ఎలాగైనా దాన్ని చంపేయాలి అని చెప్పాడు వాళ్ళు సరేనంటే సరేనన్నారు మన్నాడు పొద్దున మళ్ళీ మరిది వచ్చాడు పాలు పితికిపోవడానికి పాలు పితికిన తర్వాత అతను గూనన్న పెళ్లాంతో వదినా వదినా మా గేదెల్ని తోలుకు వెళ్తున్నాం నీ గేదెని కూడా తీసుకెళ్లమన్నావా అని అడిగాడు పాప మా వెర్రిబాగుల దానికి తన మరుదులు పన్నిన కుట్ర ఏమి తెలుసు అంచేత అలాగే నాయన మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా అని గేదెని పంపింది ఈలోగా మిగిలిన నలుగురు తమ్ములు ఊరి బయట ఒక అడవి ఉంటే అందులో ఒక పెద్ద గొయ్యి తవి దాని నిండా సీస పెంకులు మేకులు అవి పాతి సిద్ధంగా ఉన్నారు కాసేపటికి గూనిగేదెని తీసుకుని ఐదోవాడు వచ్చాడు ఐదుగురు చేరి పాపం ఆ గూనిగేదెని గొయ్యిలోకి తోసేశారు గాజు పెంకులు అవి గుచ్చుకుని గేదె ఒళ్ళంతా రక్తం వరదలుగా కారిపోతోంది ఈ విధంగా వాళ్ళు తమ అన్నమీది కసి పాపం నోరులేని ఆ గేదె మీద తీర్చుకున్నారు ఇక్కడిలా ఉండగా పొరుగురు వెళ్ళిన గూనన్న ఇంటికి తిరిగి వచ్చాడు జరిగిన సంగతంతా తెలుసుకుని తన గేదెని వెతుక్కుంటూ బయలుదేరాడు వెతుకుతూ వెతుకుతూ చివరికి గేదె ఉన్న గోతి దగ్గరికి వచ్చాడు గూనన్న వస్తున్న అలికిడివిని మిగతా ఐదుగురు తమ్ములు ఉడాయించారు గోతిలో గేదె కనిపించింది పాపం గూనన్న చాలా విచారించాడు ఇదంతా తన తమ్ములు చేసిన మోసమేనని గ్రహించి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు తరువాత ఒక చెప్పులు కుట్టేవాణ్ణి పిలిచి గేదెని బయటికి తీయించాడు చర్మం అతడికిచ్చి మాంసం అంతా బస్తాల్లోకి ఎత్తి కుట్టించి ఒక గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు అలా పోయిపోయి ఒక చెట్టు నీడన ఆగి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంతలో మరో వర్తకుడు గుర్రం మీద ఏదో బస్తాలు వేసుకుని ఆ దారి వెంటే వచ్చాడు గూనన్నను చూసి దిగాడు మీ దేవూరు అంటే మీ దేవూరు అని నీ బస్తాల్లో ఏమున్నాయంటే నీ బస్తాల్లో ఏమున్నాయి అని ప్రశ్నించుకున్నారు తర్వాత ఇద్దరు చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు గూనన్న మాత్రం నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు వర్తకుడు కాసేపట్లో నిద్రపోయాడు వెంటనే గూనన్న తన గుర్రాన్ని మాంసం బస్తాన్ని అక్కడ వదిలి వర్తకుడి గుర్రం మీద అతని రూపాయల బస్తాలతో ఉడాయించాడు వర్తకుడు లేచి చూసుకుని జరిగిన మోసానికి విచారించాడు గూనన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు గూనన్న పెళ్లాన్ని పిలిచి ఒసే మా తమ్ముళ్ళ ఇళ్లకు పోయి ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే పట్టుకురా రూపాయలు కొలిచి మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు సరేనని గూనన్న పెళ్ళం ఒక మరిది ఇంటికి వెళ్ళి కొంచెం ఇమ్మని అడిగింది గూనన్న ఏమి కొలుస్తాడో తెలుసుకోవాలని మరిది కొంచెం అడుగున చింతపండు పెట్టి ఇచ్చాడు గూనన్న రూపాయలు కొలిచి కొంచెం తిరిగి ఇచ్చివేశాడు కొంచెం అడుగున చింతపండు ఉండటం చేత ఒక రూపాయి దానికి అతుక్కుంది అది చూసి గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి మన గూనన్నకి కుంచాలతో కొలవలసినంతగా రూపాయలు ఎక్కడివో అడిగి తెలుసుకోవాలనుకుని వచ్చి గూనన్నని అడిగాడు ఒరే మీరు కుట్ర పన్ని నా గేదెని చంపారు కదా అయినా నేను మాత్రం తెలివి తక్కువ వాడిన గేదె మాంసం అంతా ముక్క ముక్కలు చేసి బస్తాలకెత్తి ముక్క రూపాయి చొప్పున అమ్ముకొచ్చాను అని చెప్పాడు తమ గేదెల్ని కూడా చంపి వాటి మాంసం కూడా ముక్క రూపాయి చొప్పున అమ్ముకోవచ్చు కదా అనుకుని మిగతా ఐదుగురు తమ్ములూ కూడా తమ గేదెల్ని బలవంతాన చంపి వాటి మాంసం ఐదు బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు ఊళ్ళో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు ఇలా అడిగేసరికి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేసింది ఇదేమిటి మా అన్న ముక్క రూపాయి చొప్పున అమ్ముకొస్తే మీరు బస్తా ఎంతన అడుగుతున్నారేమిటి అన్నారు ఆఖరికి ఎలాగైతేనే బస్తా రూపాయి చొప్పున ఐదు బస్తాలు ఐదు రూపాయలకి అమ్ముకుని ఇంటికి వచ్చారు గూనన్న తమని ఇలా మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు ఐదుగురు చేరి ఆ రాత్రికి గూనన్న ఇల్లు తగలబెట్టాలనుకున్నారు ఈ సంగతి గూనన్న చెవిని ఎలాగో పడ్డది తన ఇంట్లో సామాన్లతో పాటు పెళ్ళాన్ని కూడా తీసుకుని ఊరి బయట అడవికి చేరుకున్నాడు గూనన్న అటు పోగానే అతని ఐదుగురు తమ్ములు వచ్చి గూనన్న ఇంట్లోనే ఉన్నాడనుకుని వెంటనే ఇంటికి నిప్పు అంటించి చావరా గూనన్న ఇవాళ్టితో నీకి భూమి మీద రుణం తీరింది మమ్మల్ని మోసం చేసినందుకు ఇదే శాస్తి అని చంక లెగరేసుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు తెల్లవారింది గూనన్న పెళ్లాంతో పాటు తిరిగి వచ్చాడు ఇల్లు కాలి బూడిదైపోయి ఉంది మరో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు కర్ర గిర్ర కాలగా బొగ్గులు మిగిలినాయి గూనన్న ఆ బొగ్గులన్నీ మళ్లీ బస్తాల్లోకి నింపి మళ్లీ అదివరకటి లాగానే ఊళ్ళోకి గుర్రం మీద బయలుదేరాడు గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఇంకో వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచలు వేసుకుని వస్తూ కలిశాడు అదివరకులాగానే ఈ వర్తకుడు కూడా గూనన్న చేతిలో మోసపోయాడు గూనన్న తన బొగ్గుల బస్తాలు అక్కడ వదిలి వర్తకుడు రూపాయల బస్తాలతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు మళ్లీ అడిగి కొంచెం పట్టుకురమ్మని భార్యని పంపాడు తమ్ములంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఈసారి ఎలా సంపాదించావు ఇన్ని రూపాయలు అసలు నువ్వు బతికెలా ఉన్నావు నిన్ను ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టాం కదా అని అడిగారు ఒరే నేనే నా వెర్రివాడిని మీరు ఇల్లు తగలబెట్టాలని ప్లాన్ వేసుకున్న సంగతి నాకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డాను తర్వాత ఇల్లు కాలగా మిగిలిన బొగ్గులు బస్తా వంద రూపాయల చొప్పున అమ్మివేశాను అని చెప్పాడు గూనన్న పాపం ఇదంతా నిజమేనన్నమ్మారు తమ్ములు తమ ఇల్లు కూడా తగలబెట్టుకుని ఆ వచ్చిన బొగ్గులన్నీ బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మటానికి బయలుదేరారు కానీ ఎవరిని అడిగినా బస్తాకి రూపాయి కంటే ఎక్కువ ఇవ్వం అనేవాళ్లే ఈసారి కూడా మనకి టోపీ వేశాడు వీడి తాడు తెగ అని గూనన్నని తిట్టుకుని ఆ ఐదుగురు తమ బస్తాలు రూపాయి చొప్పునే అమ్ముకుని ఇళ్లకి చేరుకున్నారు మళ్ళీ ఆలోచనలు ప్రారంభించారు గూనన్నని ఎలాగైనా చంపాలని ఆ రోజు రాత్రి గూనన్న నిద్రపోతుండగా ఈ ఐదుగురు తమ్ములు చేరి గూనన్నని ఒక పెట్టెలో పెట్టి తాడు బిగించి ఆ ఊరి పక్కగా ఒక ఏరు ఉంటే అందులో పారేయటానికి మోసుకుపోసాగారు పెట్టెని కొంత దూరం మోసుకు వచ్చేసరికి వాళ్ళకి దాహం వేసింది ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఐదుగురు పెట్టెని అక్కడ పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు వాళ్ళు అటు వెళ్ళిన కాసేపటికి ఒక గొల్లవాడు మేకల్ని మేపుకుంటూ అక్కడికొచ్చాడు పెట్టెలో ఉన్న గూనన్న వద్దంటే పెళ్ళి వద్దంటే పెళ్ళి అంటున్నాడు అది విని గొల్లవాడు పెట్టె తెరిచి ఎవరు మీరు దీంట్లో ఎందుకున్నారు అని అడిగాడు నా అన్నలు నాకు పెళ్లి చెయ్యాలని పట్టుపట్టారు నాకు పెళ్లి చేసుకోవాలని ఏమాత్రమూ లేదు అయినా నన్ను బలవంతాన అందులో పెట్టి ఈ పక్క ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయికిచ్చి నన్ను పెళ్లి చేద్దామని తీసుకెడుతున్నారు అని చెప్పాడు గూనన్న నీకు పెళ్లి అక్కర్లేదని ఉంది కదా నాకు పెళ్లి కావాలని ఉంది నీ బదులు నేను ఈ పెట్టెలో కూర్చుంటాను అన్నాడు గొల్లవాడు గూనన్నకి అంతకంటే ఇంక ఏం కావాలి గొల్లవాణ్ణి పెట్టెలో పెట్టి తాడుతో బిగించి తన మేకల్ని తోలుకుపోయాడు ఈలోగా గూనన్న ఐదుగురు తమ్ములు తిరిగొచ్చి పెట్టెను మూసుకుపోయి చావు విధవా అంటూ ఏట్లో పడేసి ఇంటికి వచ్చారు దారిలో గూనన్న మేకలు తోలుకుంటూ వస్తూ ఎదురైనాడు ఏట్లో పడేశామే మళ్ళీ ఎలా వచ్చావు ఈ మేకలు ఎలా వచ్చినాయి అని అడిగారు మీరు నన్ను ఏట్లోకి తోసిన తర్వాత పెట్టెలో ఉండే బుడకాంకో మేక బుడకాంకో మేక అంటూ ఉన్నాను అలా పదిసార్లు అనేసరికి పెట్టె ఒడ్డుకు కొట్టుకొచ్చి ముక్కలు ముక్కలుగా పగిలింది పగిలిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయ్యింది అని చెప్పాడు గూనన్న ఈసారి కూడా అమ్మారు గూనన్న తమ్ములు అయితే మమ్మల్ని కూడా ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఏట్లో పడేస్తావా మాకు చాలా మేకలు వస్తాయి అని అడిగారు గూనన్న సరేనని ఒక పెద్ద పెట్టె చేయించి ఐదుగురు తమ్ముల్ని అందులో పెట్టి తాడుతో బిగించి ఒక బండి మీద ఏటి దగ్గరికి తీసుకుపోయి అందులో పడేశాడు ఈ విధంగా అమాయకుడైన అన్నన్ని చంపాలనుకుని ఐదుగురు తమ్ములు చనిపోయారు ఆ తర్వాత గూనన్న హాయిగా బ్రతుకుతున్నాడు కథ కంచికి మనం ఇంటికి